హాయ్ అన్న. హాయ్. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నా జగన్ ప్రభుత్వం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ గారు ప్రభుత్వం కావాలనుకుంటున్నాను. అతను పెట్టిన అమ్మఒడి కానీ నెక్స్ట్ నెల 18,750 రూపాయలు ఉంది కదా, 45 ఏళ్ళది, అదేనా కానీ మొత్తం బాగుంటుంది అన్న. అది కాకుండా ఆయన మగోడు అన్న, కింగ్ మేకర్. కానీ ఆపోజిట్ వాళ్ళు ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు విద్యా వైద్య రంగంలో బాగానే ఉందంటున్నారు. మెయిన్గా యువతకు ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, క్యాపిటల్ అనేది లేదు, ఈ మూడు అనేది లేవు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటారు? నా క్యాపిటల్ లేదు చెప్పలేదు అంటున్నారనా? మూడు క్యాపిటల్ పెట్టాడు, మూడు రాష్ట్రాల వాళ్ళకి అభివృద్ధి చెందేటట్టు చేశాడు. ఇప్పుడు ఒక రాష్ట్రంలోనే పెడితే అదంతా చెడైద్ది కదన్నా. ఇప్పుడు ఒక రాష్ట్రం వల్ల బాగుపడతారు, మిగతా రాష్ట్రంలో బాగుపడరు కదా. మూడు రాష్ట్రాలు పెట్టి మూడు రాష్ట్రాలు బాగుపడతారు. ఇప్పుడు ఎక్కడైనా కానీ సరే, ఒకరు ఏదైనా సరే, ఇప్పుడు ఆయన ఉద్యోగ అవకాశాలు లేవు అని అంటున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. మరి ఇంకెట్టానా చెప్పేది వాళ్ళు? వాళ్ళన్నీ పిచ్చి కోతలో పిచ్చి మాటలు అన్న, అంతకుముందు ఇంకేం లేదన్న. కానీ పక్కా జగన్ అన్నే వస్తాడు, జగనే. నాకు ఆయన ఏదో చేసా గీసాడని కాదన్న నేను చదువుతుంది, కానీ ఆయన వల్ల నా కూతురు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటుంది, అదంతా జగనన్న పుణ్యమే. అదే అన్న, నేడు పడే అనేది బాగుందన్న. బాగుందన్న. అంతకుముందు నేను గవర్నమెంట్ స్కూల్ చదివించుకున్నాడు, అది గవర్నమెంట్ స్కూల్ కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఇదిగా ఇతను సారే 15 రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి దానివల్ల నేను ఒక 1,000-2,000 వేసుకొని, లేకపోతే లేకుండా ఆ డబ్బులతో సరిపోయేటట్టు చేసుకొని నా కూతురు ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటున్నాను. అందుకు మించి ఇంకా నాకు ఇంకేం కావాలన్న. ఇప్పుడు మీరు చంద్రబాబు పరిపాలన చేశారు, జగన్ గారు పరిపాలన చేశారు, ఇద్దరులో ఎవరిది బెటర్ అంటారు? 100%, జగన్ అన్నదే బాగుంది. ఎందుకంటే మా అమ్మకి ఇప్పుడు 3,000 రూపాయలు పింఛన్ వస్తుందన్న, అందుమించి ఇంకేం కావాలన్న. ఆమె బతుకుతుందన్న మెయిన్. ఇప్పుడు ఎంతోమంది కొడుకులు తల్లిదండ్రులకి ఎంతోమంది ఉంటారు, వాళ్ళ ఊరు చూడకపోయినా కానీ సరే ఇప్పుడు జగన్ అన్న లాంటి వాళ్ళు తోడుగా ఉండి ఆయన చూసుకుంటున్నాడన్న మా అమ్మని. ఇప్పుడు జగన్ గారు ఒకళ్ళు ఒకవైపు ఉన్నారు, అటు పక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్, శర్మ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక అడవి ఉంటుంది అన్న, అడవిలో జింకలన్నీ ఉంటాయి గుంపులు గుంపులుగా, ఒకదాన్ని చూసి భయపడతాయి. ఏందది పులి? ఆ పులి అడుగు పెట్టిందంటే చాలు, అవన్నీ జింకలు కాదు, తోడేళ్ళు గీడేళ్ళు అన్నీ లెక్క అనమాట అది. కానీ ఒక్కడే లయన్ 175 కొడతారంటారు, వీజీ కొడతాడు 175 కాకపోయినా 150 పక్కా కొడతాడు. అది జగన్మోహన్ రెడ్డి, ఆయన చూసే వేస్తారు ఓటు. ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలను చూశారు, కార్పొరేటర్లను చూశారు, ఎంపీలను చూశారు, ఎవరిని చూశారు? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. వెనక పైన ఒక ఆయన ఉన్నాడు సింహం, ఆ సింహాన్ని చూసే ఓటేసేది ఆడ. ఇప్పుడు నేనైనా కానీ సరే, నా ఊళ్ళో సరే, నా కుటుంబస్తులు అయినా కానీ, నాకు 100 గడప ఉందన్న, 100 గడపలో అయినా కానీ సరే పక్కా జగన్మోహన్ రెడ్డికి వేస్తాం. ఎందుకు వేస్తామంటే పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వేస్తాం ఓటు. ఎవరికి పడితే వారికి వేయం ఓటు. ఇంకా ఇప్పుడు కాదు, ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డే మా హీరో, మా సూపర్ స్టార్, మా ఘట్టం నేను మహేష్ బాబు, మేము ఫ్యాన్స్ వాళ్ళం. ఆ ఘట్టం నేను మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం. జై జగన్, జై జై జగన్. హాయ్ అన్న. హాయ్. రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఏ గవర్నమెంట్ అయితే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ వైసీపీ రావాలన్న. ఎందుకని వైసీపీ రావాలనుకుంటున్నారు? అందరికి ప్రజలకు మంచి చేశాడు కాబట్టి వైసీపీ రావాలి, అందుకని రావాలనుకుంది. సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయి? అన్నీ అందుతున్నాయి. ఏమేమి పొందారు మీరు సంక్షేమ పథకాలు? నాకు స్కాలర్షిప్ పడింది, 15,000 మా పిల్లలకు పడ్డాయి, మా తమ్ముడు వాళ్ళకి. దాని తర్వాత బాగానే వచ్చింది ఈ సంక్షేమ పథకాలు. ఇది పథకాలు ప్రజలకు డబ్బులు ఇవ్వటం వల్ల ప్రజలు సోమరిపోతలు అవుతున్నారని చెప్పని ఆపోజిట్ వాళ్ళు అన్నారు, దాన్ని ఎలా మీరు ఎలా ఏకీకరిస్తారు? ఇప్పుడు ఆయన ఇచ్చాడు కాబట్టి సోమరిపోతులు అవుతున్నాను అన్నారు, ఇప్పుడు చంద్రబాబు వాళ్ళు వస్తా అంటున్నారు, దీనికన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు, మరి అప్పుడు ఇంకా ఎక్కువ సోమరిపోతులు అవుతారు కదా, మరి అది కూడా పాయింటే కదా, మరి అప్పుడు కూడా సోమరిపోతులు అవుతారు కదా. ఇక్కడ జరిగేది ఏమి ఉండదు, ఎవడు కష్టం వాడు చేసుకుంటాడు. కాకపోతే ఏం జరుగుతుందంటే గుంటూరులో వచ్చేసరికి మేమందరం పైన జగన్ చూసుకొని ఓటేస్తున్నాం 1 టౌన్ వరకు. మాకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మటుకు ఏం చేయట్లేదు, ఒకసారో 2 సార్లు కనపడ్డాడు. సో మాకు మటుకు వాళ్ళు కూడా కొద్ది కోఆపరేట్ చేయాలి, ఎమ్మెల్యేలు కూడా. ఎందుకంటే మేము చూసి ఓటేస్తున్నాం, ఆయనకి ఆయన చూసేస్తున్నాం, జగన్ గారిని చూసి ఓటేస్తున్నాము, వీళ్ళైతే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అది అంటే ఇప్పుడు జగన్ గారు చూసుకుంటే జగన్ గారు ఒకరు ఒక పై ఉన్నారు, అటుపక్క వామపక్ష పార్టీలు అందరూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిలీలు అందరూ కలిసి వస్తున్నారు కదా, 175 కొడతారంట? 175 కొట్టినా కొట్టకపోయినా నుంచునేది మటుకు మీకు కొట్టేది మటుకు మేమే అన్న. మళ్ళీ జగన్ గారి పరిపాలనకి వస్తుంది, వాళ్ళు ఎంతమంది ఉండని ఏమైనా అనుకోని సింగిల్గానే వస్తాడు, కొట్టేస్తాడు. కానీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే పూర్తిగా మద్యపానం నిషేధం చేసి నేను నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు అడుగుతున్నారు కదా, పూర్తి మద్యపానం జరిగిందంటారా? పూర్తి మద్యపానం జరగలేదన్న, కాకపోతే ఏం జరిగిందంటే కొంతమంది గుద్ద పొలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంది కొంచెం రేట్లు పెంచితే నా కొడుకులు పిచ్చి నా కొడుకులు తాకుండా ఉంటారు, ఇళ్ళల్లో ఆడవాళ్ళు అన్న బాగుంటారు అని రేట్లు పెంచుతారు. ఈ నా కొడుకులు ఏం చేస్తారు, అయినా ఏం చేస్తారు, అలవాటు పడ్డ కోడి అదే పనిలో ఉన్నట్టు అదే పనిలో ఉన్నారన్న. అది అది తాగుతూనే ఉంటారు, తాగేవాళ్ళు తాగుతూనే ఉంటారు. మూర్తి మద్యపానం చేసేది అంటే ఎక్కడా లేదు, అది ఇప్పుడు వరకు చెప్పడానికి చెప్పారు అంతే. తగ్గడానికి చాలా వరకు తగ్గించారు, ఇప్పుడు క్వార్టర్ తాగేవాళ్ళు, ఇప్పుడు హాఫ్ తాగేవాళ్ళు, ఆ రేటు పెడితే ఇప్పుడు క్వార్టరే వస్తుంది. సో క్వార్టర్ హాఫ్ తాగేవాళ్ళని క్వార్టర్ తాపించాడు, కొంతవరకు తగ్గింది. ఆ విధంగా కొద్దిగా తగ్గింది, కొంచెం తగ్గింది.
మళ్ళీ జగన్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు మనం ఏపీలో? ఎలాంటి అభివృద్ధి అన్న, ఆయన కుక్కలు నుంచి పెట్టినా గుంటూరులో లేకపోతే ఎక్కడ నుంచి పెట్టినా ఆయనే గెలుస్తారన్న. అది అంటే ఎంపీలే, ఎమ్మెల్యేగా ఎవరు నిలబెట్టినా కానీ సీఎం జగన్ మాత్రం అవుతుంది. అసలు వాళ్ళతో మాకు సంబంధం లేదన్న. పైన జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ కనపడితే అట్ట గుచ్చుతాం ఓటు. అది ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అన్న. ఇంకో రెండు చూస్తారు మనం. హాయ్ బాబాయ్. హాయ్ అండి. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు వేస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నా? పథకాలు ఇస్తున్నాడు అండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు, ఆడవాళ్ళకి పెన్షన్ 10 తారీఖున ఇస్తున్నాడు, అన్ని పథకాలు అందుతున్నాయి పేదవాళ్ళకి. స్కూల్స్ బాగుపడ్డాయి, స్కూల్స్ బాగున్నాయి, ఇదివరకు ఇట్లా కాదు ఇప్పుడు బాగున్నాయి. అందుకని ఆయన రావాలని అందరు కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అందినాయి మీ ఇంట్లో? అందరికీ అందరికీ అందినాయండి. అందరినీ అందుకని ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల ప్రజలు సోమరిపోతలు అవుతున్నారు అంటారు. అంతకుముందు సోమరిపోతలు ఎవరు అవ్వలేదండి, సోమరిపోతలు ఉన్నారు కదా, ఎవరు లేదు అవ్వలేదు, అలాంటివి ఏం అవ్వలేదు. అది అలాంటి ఏం అవ్వలేదండి. సోమరిపోతలు జీవనపోతలు ఆయన భేదవాళ్ళకి ఇస్తున్నాడు, కానీ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కదండి ఆయన. అది ఆయన భేదవాళ్ళకి ఇస్తున్నాడు, ఉన్న వాళ్ళకి ఎవరు ఇట్లా, అది హ్యాపీగా బతుకుతున్నారండి ఇప్పుడు ఏపీ. అది ఓకే, సంక్షేమ పథకాల్లో వేయటం వల్ల అది బాగానే ఉంది అంటున్నారు, కానీ మెయిన్గా ఏపీకి యువతకు ఉద్యోగాలు లేవు, చూస్తే క్యాపిటల్ లేదు, అభివృద్ధి లేదు అంటున్నారు కదా, ఈ 3 పాయింట్ల మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఉద్యోగాలు లేవు అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, అప్పుడు మనకి ఈ ఫ్యాక్టరీలు కానీ కానీ ఏమి రాలేదు. కరోనా అనేది దేశం మొత్తమే వచ్చింది, దేశం మొత్తం మీద వచ్చింది. 2 సంవత్సరాలు లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు ఆయన డెవలప్మెంట్ చేస్తాడు, ఈ లోపు ఎలక్షన్స్ వచ్చినాయి. ఈసారి వచ్చాడు అనుకో, ఆయన అన్ని సంక్షేమ పథకాలు అందిస్తాడు, అన్నీ అందుతాయి, ఉద్యోగాలు ఇస్తాడు, అన్నీ చేస్తాడు. అది మనం చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు ఒకవైపు ఉన్నారు, ఆపోజిట్ పార్టీలు అన్ని కూటమి పార్టీలని ఒకసారి ఒకవైపు ఉండి అనమాట. చంద్ర, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? ఏమండి, ఎంతమంది వచ్చినా కానీ సింహం అండి, ఒక్కడు చాలు. ఆయన వైపు, ఆయన వెనకాల ప్రజలున్నారు, గెలుస్తారు ఆయన, తప్పకుండా వస్తాడు ఆయన. చంద్రబాబు గారి పరిపాలన చూశారు, జగన్ గారి పరిపాలన చూశారు కదా, ఇద్దరిలో ఎవరిది బాగుంది? మాకు జగన్ గారి పరిపాలన బాగుందండి, ఆయనే కావాలా మాకు. 175కి 175 కొడతారంటా? 175కి 175 కొడతారు. కొడతారు పక్కాగా? పక్కా అండి. ఎంతమంది వచ్చినా కానీ 10 మంది కానీ ఎంతమంది అన్నా కానీ ఇప్పుడు ఆయన నవరత్నాల్లాగా ఆయన 9 మంది అమలు పడుతున్నారు, ఆయన ఒక్కడే. ఆ ఓడిపోయిన సింహమే, గెలిచిన సింహమే ఆయన. అది కానీ 170 గెలుస్తా అని నమ్మకం ఉన్నప్పుడు ఎమ్మెల్యేని ఎందుకు మారుస్తున్నారు అంటారు? ఆయన అది ఆయన ఇష్టం అండి, ఎమ్మెల్యేలు మారాలంటే ఆయన ఇష్టం. అది అది మనం ఆయన ముఖం చూస్తాం. ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి అంటే ఎమ్మెల్యేలు ఎందుకు మార్చారు, ఇప్పుడు ఏడు గెలవలేని ఎమ్మెల్యే ఇంకోసారి గెలుస్తారు అంటే ఏ చెత్త తీసుకెళ్ళి ఇంకోసారి పెడతారు, బంగారం అయితే అని అంటున్నారు కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన ఎక్కడ, ఆయన చిత్తూరు జిల్లా, ఆయన వచ్చి మంగళగిరిలో చేయలేదా? పవన్ కళ్యాణ్ ఉన్నాడు భీమవరం, ఆయన వచ్చి అక్కడ చేయలేదా? భీమవరంలో చేశాడుగా, మరి అయ్యవనాలు, మరి అవి కూడా మారిపోయాక అంతే, ఈయన కూడా మారుస్తున్నాడు ఆయన. మీరు మాత్రం 2024 ఏ గవర్నమెంట్ రావాలని మీరు అనుకుంటున్నారు? నేను వైసీపీలో రావాలని, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్. ఓకే.